హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈరోజు మరొక ముఖ్యమైన చెట్టు అయిన తొగరు చెట్టు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది రూబియేసి ఫ్యామిలీకి చెందినది. దీని శాస్త్రీయ నామం మోరిండా సిట్రిఫోలియా. ఈ చెట్టునే గ్రేట్ మొరిండా, ఇండియన్ మల్బరీ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా తెలుగులో అయితే మద్దిచెట్టు, మొగలి, ములుగు, మొలగ మరియు తొగరు మద్ది అని కూడా పిలుస్తారు. అదే సంస్కృతంలో అయితే అచ్చుక, అశుక. తమిళనాడులో అయితే నునాయికి, ముంజ పవత్తై అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా హవాయి దేశాల్లో అయితే ఈ తొగర కాయలను నోనిఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు ఎక్కువగా ఆగ్నేయాసియా ఖండంలో మనకి కనిపిస్తాయి. ఈ చెట్టు అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్నదని చెప్పవచ్చు. అందుకే తొగరను నేడు హవాయి, ఫిలిప్పీన్స్ మరియు మలేషియా, ఆస్ట్రేలియా, భారత్ వంటి దేశాల్లో వాణిజ్య పంటగా పండించడం జరుగుతుంది. ఈ తొగరు చెట్టు ఏ నేలలో అయినా బహిరంగ ప్రదేశాలలోనూ, రోడ్ల ప్రక్కన బాగా పెరగడం జరుగుతుంది. ఇది సంవత్సర పొడవునా కాయలు, ఫలాన్ని ఇస్తుంది. అయితే పాలినేషియన్లు ఈ తొగరు చెట్టును 2000 సంవత్సరాలుగా వివిధ వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు. ఈ నూనె కాయలు రుచికి వగరుగా, చేదుగా ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ నూనె కాయలను కరువు సమయాల్లో ఎక్కువగా తినేవారు. ఈ కాయల నుండి తీసిన రసం బహిష్ట సమస్యలకు, మధుమేహానికి, కాలేయ వ్యాధులకు, క్యాన్సర్, మూత్ర సంబంధిత వ్యాధులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ చెట్టు ఆకులు, దీని కాయ రసం కీళ్ళనొప్పులు, నోటి పొక్కులు తగ్గడానికి ఉపయోగపడతాయి. అలాగే దీని మగ్గిన కాయలు తింటే గొంతులో రొంప, కాళ్ళ పొగుళ్ళకు, ఆకలికి మరియు పంటి నొప్పులకు ఉపయోగపడతాయి. అదేవిధంగా దీని రసం ఎండోమెట్రిషస్ మరియు ఆస్తమా, ఎలర్జీలకు ఉపయోగపడుతుంది. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ నూనె రసం సేవించడం ప్రమాదకరం. అదేవిధంగా ఈ అద్భుత ఫలానికి 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, దీనిలో 150కి పైగా పోషకాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. దీని జ్యూస్ సేవిస్తే క్యాన్సర్తో పాటు ప్రాణాంతక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఈ జ్యూస్ను రోజు మనం తీసుకోవడం వలన శరీరానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ తొగర జ్యూసులో యాంటీ ఒబిసిటీ లక్షణాలు అధికంగా ఉండడం వలన శరీర బరువును తగ్గించి ఒబిసిటీ నుంచి ఉపశమనం పొందడానికి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ తొగర జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా సాధారణ ప్రజలను షుగర్ వ్యాధి బారిన పడకుండా కూడా ఇది ఎక్కువగా కాపాడుతుంది. అలాగే ఈ నూనె కాయల పొడిలో కార్బోహైడ్రేట్స్, చిన్న మోతాదులో పీచు పదార్థాలు ఉంటాయి. అదేవిధంగా ఈ తొగరు చెట్టు రసం సంతానం కావాలనుకునే వారికి కూడా ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. దీనిని తీసుకోవడం ద్వారా పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో వంజత్వం సమస్యను అధిగమించవచ్చు. అలాగే ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంటు పెంచడానికి మరియు మహిళల పీరియడ్స్ సమస్యలను అధిగమించడానికి కూడా ఇది పనిచేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ తొగర ఫలంలో బీటా గ్లూకాన్స్ మరియు కంజుగేటెడ్
లినోమోయిక్ యాసిడ్ ఉన్నాయని పరిశోధనలో తేలింది. అలాగే ఈ జ్యూస్ సేవించడం ద్వారా సాధారణ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు తెలియజేయడం జరిగింది. అయితే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరియు గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ తొగరు జ్యూస్ త్రాగకూడదు. హై బీపీ సమస్యతో మెడిసిన్ తీసుకుంటుంటే డాక్టర్ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ జ్యూస్ను సేవించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ చెట్టును ఎక్కడైనా చూసినా ఈ వీడియో మీకు నచ్చిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని గంట సింబల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.